ప్రతి సోదరుడికి సోదరునికి మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వత నామమున ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే ముందు చిన్న ప్రార్థన చేసి వాక్యం వెళ్దాం. పరిశ్రమైతే మమ్మల్ని దిక్కుల ప్రేమిస్తున్న పర్లేదు తండ్రి, గొప్ప దేవానికి వదిలిన ప్రభా ప్రభా, ఇది కాల సమయంలో ప్రాముఖ్యత అంశానికి వచ్చిన ప్రభా, నీ వాక్ విధుగా నీ ఆత్మ నాతో ఉంచాను, బలపరచండి. మాట్లాడబోయేది నేను కాదు నీవే ప్రభా, నాతో మాట్లాడి బలపరచండి. ఆశలో ప్రాణం తృప్తిపరిచి దేవుడు అయ్యా, ఎవరైతే వాక్యం లాస్ట్ వచ్చారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి, బలపరచండి. వాక్యాలు హృదయాలు నాటింప చేయండి, నమస్కారం తెచ్చేయండి. ముఖ్యంగా ప్రభా వచ్చి ప్రతి బిడ్డలు మాట్లాడండి ఆయన, పరిశుద్ధపరచండి. వాక్యం ద్వారా హృదయం సరిచేయమని నువ్వు బలపరచమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసయ్య పాదసారం పెంచుకుంటూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న ప్రాముఖ్యమైన వాక్యాంశము దానియేలు జీవితం నుండి ధన్యకరమైన మూడు అనుభవాల గురించి మీతో మాట్లాడి పెడతాం. దానియేలు బైబిల్ గ్రంథంలో మొత్తం ముగ్గురు దానియేలు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు దానియేలు. మరి ఎక్కడ చూడగలం అంటే మొట్టమొదటిగా దానియేలుకు అబీయేలుకు పుట్టిన కుమారుడు మొదటి దినవృత్తాంతములు 3:1 చూడగలం. అక్కడ మొట్టమొదటి దానియేలు మనకు కనిపిస్తాడు. మరి మొట్టమొదటి దానియేలు ఎక్కడ కనిపిస్తాడంటే దానియేలు అబీయేలుకు పుట్టిన కుమారుడు మొదటి దినవృత్తాంతములు 3:1 చూడగలం. రెండోది నిహిమే కాలంలో నిబంధనలు ముద్రించిన ఒక యాజకు కుటుంబం పెద్ద నిహిమే గ్రంథం 10:6 యజ్రా 8:2 చూడగలం. మూడవది కావాలంటే బబులోను చెరకు కొనబడిన దానియేలు. ముగ్గురు దానియేలు మన బైబిల్లో కనిపిస్తారు. అయితే మనం ఈరోజు మాట్లాడుకోయే దానియేలు ఎవరంటే మూడవదిగా ఉన్న దాని గురించి మాట్లాడతాడు. బబులోను దేశానికి చెరపడిపడి వచ్చిన ఒక దానియేలు గురించి కొన్ని విషయాలు మాట్లాడి నాశపడుతున్నాను. దానియేలు అర్థం చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దానియేలు? దానియేలు అనగా అర్థం ఏమిటి? దానియేలు అనగా దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అనగా దేవుడే నా న్యాయాధిపతి. గాడ్ ఈజ్ మై జడ్జ్. మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు. మన పక్షాన వ్యాజ్యమాడి మనకి న్యాయం చెప్పే దేవుడు మన దేవుడు. కాబట్టి దానియేలు అనగా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. అయితే బబులోనికి తీసుకొచ్చేటప్పటికి దానియేలుకి 15 సంవత్సరాలు. దానియేలు బానిసలుగా ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి బబులోను దేశం తీసుకొచ్చేటప్పటికి దానియేలుకి ఎగ్జాక్ట్ 17 ఇయర్స్, 17 సంవత్సరాలు గల ఒక యవనస్తుడు దానియేలు. అయితే దానియేలు దాదాపు 70 సంవత్సరాలు అదే దేశంలో ఉండి తన లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. బబులోను దేశంలోనే దానియేలు 70 సంవత్సరాలు జీవించి తన లోకయాత్ర ముగించి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ దానియేలు యవనస్తుడు అయినప్పటికీ దానియేలు చాలా ఆత్మీయంగా పెరిగిన బిడ్డ. ఆయన యవనస్తుడికి అయినప్పటికీ దేవుల్లో ఎదిగిన వ్యక్తి దానియేలు. అయితే ఒక మూడు విషయాలు దానియేలు పట్టి మాట్లాడి ఈరోజు వాక్యం గురించి నాశపడుతుంది. మొట్టమొదటిగా దానియేలులో ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రత్యేకంగా జీవించిన వ్యక్తి ఆయన. మొట్టమొదటిగా దానియేలు ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే ప్రత్యేకంగా జీవించిన దానియేలు. హల్లెలూయా. చూడండి దానియేలు గ్రంథం 1:8-9 వచనాలు.
పానము చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తన అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకుండానట్ల వాడిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందున అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను దానియేలు ఉన్న మంచి లక్షణం ఏంటంటే అపవిత్రమైన దాన్ని ముట్టుకునేవాడు కాదు దానియేలు రాజు భుజించే భోజనం తీసుకొచ్చాడు పానము చేయమని ద్రాక్షారసం తాగమని దానియేలుతో రాజు చెప్తాడు బాబిగో మీ భోజనం తీసుకొచ్చాం ఈ భోజనం చేయండి ఈ భోజనం తినని అన్నప్పుడు దానియేలు అన్నాడు రాజా నువ్వు భోజనం భోజనం మాకు వద్దు అన్నాడు ఎందుకంటే నువ్వు ఇచ్చే భోజనం తిని మమ్మల్ని అభివృద్ధి పరుచుకొని తలుచుకోలేదు మమ్మల్ని మలినము చేసుకోవడం ఇష్టం లేదు అని దానియేలు రాజు పెట్టే భోజనం కూడా నిరాకరించడం జరిగింది ఎందుకంటే ఆ కాలంలో లేదా నెబుకద్నెస్సర్ కాలంలో రాజుకి భోజనం పెట్టే ముందు ఒక ఆచారం ఏంటంటే అక్కడ ఉన్న దేవతలకి పెట్టిన తర్వాత ఆ భోజనం తీసుకొచ్చి పెట్టేవారు దేవతల ముందు అర్పించి అక్కడ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రాజుకి భోజనం పెట్టేవారు కాబట్టి దాని ఎవరంటే ఎప్పుడైతే అక్కడ పెట్టారో ఆ భోజనం ఏమైపోయింది అపవిత్రమైపోయింది అది నేను ఎందుకంటే రాజుకి ఏమైనా మొగలు భోజనం పెడతారని చెప్పండి రాజుకి శ్రేష్టమైన పెడతారు మంచి భోజనం పెడతారు కానీ దాని ఒకటన్నాడు రాజా ఏ భోజనం నీ పెడతారో ఆ భోజనం నాకు వద్దు రాజా ఎందుకంటే అది ఎప్పుడైతే పూజకి వెళ్ళిందో అది అపవిత్రం అయిపోయింది ఆ భోజనం తింటే నేను కూడా ఏమైపోతాను అపవిత్రం అయిపోతాను నేను కూడా దేవుడికి దోషం చేసేవాడిని అయిపోతాను కాబట్టి ఆ భోజనం నాకు వద్దు అన్నాడు హల్లెలూయా కుమార కుమార్తె మనం ప్రత్యేకించి మారాలంటే మన దేవుళ్ళు సపరేట్ లేకపోతే ఈ లోకాన్ని సపరేట్ అవ్వాలంటే ముందుగా మనం మనం పరిశుద్ధపరచుకోవాలి మనం అభివృద్ధి పడకూడదు మనం మలినము కాకూడదు ఎప్పుడైతే అలా అవుతామో మన జీవితాలు కూడా నరకానికి పోలైపోతూ ఉంటాయి అది ఏమైతే కనిపించారో అది నాకు ఎందుకంటే మనం ప్రార్థన చేయవలసింది ప్రతి మోకాలు వంగవలసింది ఒకే ఒక్క ఎవరైతే యేసయ్య మాత్రమే హల్లెలూయా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టుకలో పాపం లేదు పెరగడంలో పాపం లేదు చనిపోవడం కూడా పాపము లేదు హల్లెలూయా ఎందుకంటే ఆయన కన్యకు పుట్టాడు యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు యేసయ్య పెరడం కూడా పరిశుద్ధంగా జీవించాడు ఈ రోజు వరకు కూడా ఆయనలో ఎవరు చిన్న తప్పు కూడా పట్టలేకపోయారండి అంత గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు దాయన అన్నాడు రాజు పెట్టిన భోజనం తిని నన్ను అభ్యంతరా వచ్చుకోను రాజా ఎందుకంటే అది ఏసైకి ఇష్టం లేదు ఏసైకి ఇష్టం లేని నాకు కూడా ఇష్టము లేదు ఆ రాజు పెట్టిన భోజనం నాకు వద్దు రాజు మీద ఆహారం తిన్నాను ఎందుకంటే ఆహారం నాకు దేవుడు కూడా ఆయాస్కరమే అని మంచి భోజనమే కానీ అపవిత్రం అయిపోయింది అది ఆల్రెడీ మనము మన లోక సంబంధం అదే అంటాడు మీరు ప్రత్యేకించబడిన వారు మీది లోకము కాదు మనది వేరే లోకం మనది పరలోకం హల్లెలూయా అది మన ఎవరండి యాత్రికులు మాత్రమే వీఆర్ గెస్ట్ అంతే యాత్ర కొరకు వచ్చాము ఈ లోకంలో జీవిస్తాం కొంతకాలం మళ్ళీ ఈ లోకేంద్ర ముగించి మనం అనుకున్న లోకం మనం వెళ్ళిపోతాం రేపు దేవుడు అంటాడు మీరు ఈ లోకస్తులు కాదు ఈ లోకం మీది కాదు మీరు ప్రత్యేకించబడిన వారు హల్లెలూయా ఒక ఎవరో దానియేలు అన్నాడు రాజా నన్ను అభ్యంతర పరుచుకోను రాజా నువ్వు పెట్ట ఆహారం తిన్నావు నువ్వు మంచిదే పెడుతున్నావు కానీ అది ఏమైపోయింది అపవిత్రం అయిపోయింది
పోనైపోయింది చెన్ను మన ఇంట్లో ఉన్న భోజనం అద్భుతమైన తింటామండి తిన్నది పాడైపో తింటావా అలాగే ఇక్కడ రాజు పెట్టికి పోయి భోజనం కూడా ఏమైపోయింది అపవిత్రమైపోయింది అదే రాజా నువ్వు పెట్టే భోజనం తిన్ను ఏసయ్య ఇష్టం లేదు చాలా మంది ఉంటారు పెట్టే ఏమైపోతులే ఇచ్చిందే కదా ఇప్పుడు తింటే వారు పెట్టి తింటే ఏమైపోతామంటారు అది అపవిత్రమైంది మనము ముట్టుకోకూడదు హల్లెలూయా ఎందుకంటే ఒకటి నోరుండియు పలుకము చెవు రెండియు వినవు కొడు రెండియు చూడవు వాటిని పూజించేవారు కూడా అటువంటి వారే హల్లెలూయా కుమార కుమార్తె అడిగాడు అందుకే అవి ఏమైపోయి అపవిత్రమైంది మన క్రైస్తవ జీవితంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి మనం అపవిత్రము కాదుగాయ అన్నాడు ప్రభువా నేను అపవిత్రుడు కాకూడదు పరిశుద్ధిని జీవించాలి నేను ప్రభువా నీ వరకు బ్రతుకుతాను ప్రభువా నిర్ణయం అయిన దానియేలు మొట్టమొదటిగా దానియేలు ఎటువంటి వాడు రెండోదిగా దానియేలు దేవుని స్తుతించేవాడు దానియేలు ఎవరు స్తుతించేవాడు దేవుని ఇటువంటి పరిశుద్ధ లేఖనంలో దాని గ్రంథం రెండో అధ్యాయం 19వ వచనం దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను అని చెప్పారు దేవుని స్తుతించను అండర్లైన్ చేసుకోండి దేవుణ్ణి స్తుతించెను మనం ఎవరు స్తుతించాలి స్తుతిస్తున్నారు దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి ఎప్పుడు దేవుని స్తుతించాలి ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా దేవుడి పాటలు పాడుతూ ఉండాలి దేవుడు స్తుతిస్తూ ఉండాలి వచ్చే వాళ్ళ పాటలు
చాలా మంది అంటారు పాట పాడుతున్నాం అంటే అయ్యా నాకు పాట రాదండి అంటారు, చదువుకోలేదండి అంటారు. పాట పాడడానికి చదువుకి సంబంధము లేదండి. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, చదివారండి? చదవలే శిష్యులు, స్కూల్కే వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమి రాదు, వాళ్ళు చేపలు పట్టే జాలర్లు. కానీ వాళ్ళు బైబిల్ రాశారండి, గొప్ప కీర్తలు పాడారు. ఆ శక్తి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. పాటలు పాడే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు గాక. మీ కంఠస్వరం దేవుడు తెలుగును గాక. మీరు అద్భుతంగా పాటల శక్తి దేవుడు మీకు ఇచ్చాడు గాక. పాటల పాట దేవుడికి శుద్ధిస్తారా? అయ్యగారు పాట ప్రాంతం పక్కువ నవ్వుతారండి అంటున్నారా? అయ్యగారు పాట ప్రాంతం చేయనీయండి, పర్లేదు. నువ్వు పాడుతున్న మనుషుల కోసం కాదు కదా, ఎవరి కోసం పాడుతున్నావు? దేవుని కోసం పాడుతున్నావు. దేవుని స్తుతించాలని పాడుతున్నావు, దేవుని కొనియాలని పాడుతున్నాం. కుమారుడు కుమారు దాని అంటున్నాడు, సింహపు భూమిలో ఉన్నాడు కానీ దేవుని స్తుతిస్తున్నాడు. పౌలు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు, దేవుని పాటలు పాడుతున్నారు. చెన్నై కృషి అభివృద్ధి వాళ్ళు మంటల్లో ఉన్నారు, దేవుడు శుద్ధించారు. అలాగే పేతృగారు జైల్లో ఉన్నారు, సంఘమేమో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. వీళ్ళందరూ కష్టంలో ఉన్నారు, అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. కుమ్మడు నీకు అన్ని అనుకూలంగా ఉన్నారు, దేవుని పాటలు పాడలే. మా ఇంట్లో ఒక ఆవిడ వచ్చేదండి, చనిపోయారు ఆవిడ. ఆవిడ పుట్టికతోనే కొల్లలేవు, ఆవిడ పుట్టికతోనే. ఆవిడ పేరు మరియమ్మ, మీకు చాలా తెలుసా? పుట్టికతోనే కొల్లలేవు కానీ పాటలు పాడుతుందండి. ఎవరో సరిపో ఆవిడ పాటలు పాడితే, మరి చూపులో ఎలా పాడుతుంది ఆవిడ? వింటూ నేర్చుకుందండి పాటలు. ఆవిడ ఎవరో పాడుతుంటే విని నేర్చుకుంది. అలా నేర్చుకొచ్చారో పాడతారు వింటున్నప్పుడు. బైబిల్ చదివావా? నాకు చదవం రాదు. పాట పాడతావా? నాకు పాడటం రాదు. సాక్షి చెప్తావా? నాకు సాక్షి చెప్పడం రాదు. ఇటువంటి సాకులు వేసేకు ఇష్టము లేదు. హల్లెలూయా. కుమార్తె ఏసై కావాల్సింది మంచి పాటలు పాడేవారు కావాలి. ఏసై శుద్ధించేవారు ఏసై కావాలి. కొని ఆడేవారు ఏసై కావాలి. కుమార కుమార్తె ఇది కాల సమయం దేవుడు శుద్ధించు. దానియేలు వాళ్ళ దేవుడు శుద్ధించు. దేవుడికి ఆయన శుద్ధి కలుగును కాక అంటున్నారు దానియేలు. అంతే కదండి, ఎట్లాగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటిలో దేవుని నామము స్తుతినొందును గాక. దేవుడి నామానికి శుద్ధి కలుగును కాక అంటున్నాడు. జ్ఞాన బలము కలిగిన దేవుడు. దానియేలుకి ఎంత జ్ఞానమో తెలుసండి. దానియేలు కళ చెప్పగలడు, కళ భావం కూడా చెప్పగలరు. దానియేలు రాజు కళ వచ్చింది, నెబ్బేది రాజు. అందరు శాస్త్రులు అందరు పిలిచారు, అందరు వచ్చారు. రాజు అన్నాడు, నీ కళ మర్చిపోయాను, కళ భావం తెలియదు. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలన్నాడు. సాధ్యమైన అది కళ చెప్తే కదా కళభావం చెప్పగలం. కళ కూడా మర్చిపోయారు రాజు. ఇప్పుడు ఒక సవాల్ ఎదురుగా ఉంది. అందరిని పిలిచాడు, జ్ఞానవంతులు పిలిచాడు, శాస్త్రులు పిలిచాడు, పరిచయం పిలిచాడు, అందరిని అడిగాడు. రాజా నువ్వు కళ చెప్పకపోతే నువ్వు ఎలాగా భావం చెప్పగలవు? దానియేలు పిలిచారు. దానియేలు కళ మర్చిపోయాను, కళ భావం కూడా మర్చిపోయాడు. రెండు నువ్వు చెప్పాలన్నప్పుడు దానియేలు ఎవరు ప్రార్థన చేశాడు? దేవుడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వెంటనే దానియేలు కళ చెప్పాడు, కళ భావము చెప్పాడండి. ఆ జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు ఆయన. అటువంటి జ్ఞానము దేవుడు మనం లేదు కదా. నీ జ్ఞానము పొందుకునే దేవుడిని అడగవ్వలేను అన్నాడు. ఏసిన మనకి జ్ఞానం ఇస్తాడండి. ఆ నామము శుద్ధి కలుగుని కాక. క్రైస్తవ జీవిస్తున్న మనము దేవుడికి ఏం చేయాలి? శుద్ధి చెల్లించాలి. దేవుడికి మనం పాటలు పాడాలి, దేవుడిని ఆనందించాలి. ఎంత ఆనందించాలండి? అపోస్తలైన వాళ్ళు మేనగదిలో దేవుని ఆనందిస్తే వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చి అన్ని భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా.
ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే వారు దేవుని స్తుతించారు కాబట్టి. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో దేవుని ఆరాధిస్తారో వారి మీదకి ఆ పరిశుద్ధ అగ్ని వారి మీద కుమ్మరింది. రెండవదిగా మన దేవుని ఇచ్చి అని స్తుతించారు. మూడవదిగా ప్రార్థన పడిన దానియేలు. దానియేలు ఎవరండి? ప్రార్థన పడు. చూడండి ఒకసారి దాని గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోనే తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి ఆమే చదువు ఒకసారి. ఇంటి శాస్త్రము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్లి ఇంటికి వెళ్లి ఏం చేశాడంట? మోచేసి పక్క ఇంటికి వెళ్ళిపోయాడు. షాపింగ్ వెళ్ళిపోయాడు. మోచేయండి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా, అంటే యథాప్రకారంగా అంటే ఎప్పుడు చేసే విధంగా, ప్రతిరోజు చేసే విధంగా, అంటే ఒక ఆదివారం అప్రాసే కాదు, ప్రతిరోజు అనుదినము ముమ్మారు మాకాలోని తన ఇంటి మేడగడికి తెలిసి యెరూషలేము వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేయించు నేను. హల్లెలూయా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, అనుదినము చేసేవాడు, ప్రతిరోజు చేసేవాడు. ఆ రోజు ఈ రోజు కాదండి, ప్రతి గడియ 3 కోట్ల ఫోన్ చేస్తున్నాం కదండి. మరి 3 కోట్లు ప్రార్థన చేస్తున్నారా? చెయ్యట్లేదు. ఒక పూటే కష్టం. ఒక పూట కూడా కొంత చేయరండి ప్రార్థన. కొద్దిగా ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. ప్రార్థన ప్రార్థన చేయకపోతే క్రైస్తవాలు పోతాం. యూ హ్యావ్ టు డు ద ప్రేయర్స్ థ్రైస్ ఏ డే. ముమ్మారు ప్రార్థన చేయాలి. గాని ఎవరు వస్తున్నప్పుడు కాదా? ఎవరు వస్తున్నారు? మరి ఎవరు వస్తే ఏం చేయాలి? ముమ్మారు ప్రార్థన చేయాలి. 24 గంటలు సెల్ ఫోన్ తాగడం కాదు, ఉంది కదా అని. అదే పనిగా దాన్నే చూడటం కాదు, ముమ్మారు ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు ముమ్మారు ప్రార్థన చేయాలి. మన టీవీలో చూపించాము, చూసే లేదు. అది చూడగానే పిల్లల గ్యాప్ వచ్చాం. చిన్న కుమారు 4th 5th 7 ఇయర్స్ రాత్రి అయినప్పటికంటే మధ్యరాత్రిలో వాళ్ళ పేరు సెల్ ఫోన్ తీసుకొని రాత్రులు గేమ్స్ ఆడుతూ ఉన్నాడంటండి. రోజు గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రి 5 వరకు ఆడేస్తున్నాడండి గేమ్స్. అలా ఒక నెల అయింది దగ్గర దగ్గర. అలా అయిన తర్వాత తలపోట అనడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏదైతే ఏం తెలుసా? బ్రెయిన్ అప్పుడు డ్యామేజ్ అయిపోయింది. మెంటలీ డిసార్డర్ అయిపోయాడు. అంటే మనిషి ఆకారమే మారిపోయింది. పిచ్చి చూపు చూడొచ్చు సార్ చేశాడు. మొత్తం మెమరీ లాస్ అయిపోయాడు. బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. ఇంకా డాక్టర్స్ కూడా కష్టం. ఇంకా పేరెంట్స్ ఏడుస్తున్నారు చూసి. 7 ఇయర్స్ బాగుంది. అంటే ఫోన్ ఎంత ప్రభావం చూపి చూస్తారు. జాగ్రత్త, మీ పిల్లలకి నా లేట్ అయిపోయింది. మీ పిల్లలకి ఫోన్స్ ఇవ్వకండి. ఈరోజు ఎలాగైపోయిందండి ఆఖరికి? భోజనం తినాలన్నా సెల్ ఫోన్ చూపించాలి. అది ఏ పాపాలన్నా సెల్ ఫోన్ చూపించాలి. అప్పుడు చందమామ కథ చెప్పేవారు. ఇప్పుడు సెల్ ఫోన్లో చందమామను చూపించి భోజనం పెడుతున్నారు. దానివల్ల పిల్లలు ఎంత ప్రభావితం అవుతున్నారో మీకు తెలియదండి. వారికి అహ్వాన రాదు, కానీ సెల్ ఫోన్ ఆపరేషన్ వచ్చాడు తెలిసింది. వారికి అహ్వాన రాదు, కానీ ఫోన్లో ఏ లెక్కడున్నాయి చెప్పేస్తారు. వాడు అంతలా ఏమవుతున్నారు పిల్లలు ఈ రోజుల్లో. మనకు కూడా రాక మన అంత బాబు ఆపరేట్ చేస్తారు ఫోన్. చనిపిల్లలే మళ్ళీ జాగ్రత్త. మీ పిల్లలు ఫోన్స్ ఇవ్వకండి దయచేసి. వాళ్ళని అవాయిడ్ చేయండి 90%. కానీ కుమార్తె నువ్వు దేవుని స్తుతించు. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ముమ్మారు ప్రార్థన
ఆరాధించే అంటే మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము రాత్రి నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవునికి ఆరాధించు, దేవుని స్తుతించు, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దానియేల్ ముందు ఒక సవాల్ వచ్చింది. ఒక ప్రతిమను తయారు చేశాడు బంగారు ప్రతిమని అన్నాడు దానియేల్. ఇప్పుడు అందరూ వచ్చి ఈ ప్రతిమ ఏం చేయాలి మొక్కాలి అన్నాడు. ప్రతిమను ఏం చేయాలి మొక్కాలి. ఇతను ఆర్థం చేయకపో చంపేస్తాం అన్నారు. అది దానియేల్ అన్నాడు ఏంటంటే నేను చనిపోయినా పర్లేదు నేను మాత్రము మొక్కను అన్నాడు. హల్లెలూయా. నేను మాత్రం వేరే వాళ్ళ మొక్కను, నా దేవుడు తప్ప నాకు ఇంకో దేవుడు లోకంలో లేదంటే ఆయనే నాకు సర్వము, ఆయనే నా సర్వాధికారి. ఎవరు మోకలేను, ఏసేపు మోకలేస్తా అన్నాడు. శాసనం వచ్చింది ప్రతి ఒక్కరు ఒక అందరూ మొక్కుతున్నారు కానీ దానియేల్ మాత్రం మొక్కలేదు. రాజు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది రాజా దానియేల్ మాత్రం మీకు మొక్కట్లేదు అన్నప్పుడు దానియేల్ ఏం చేశారు తీసుకెళ్లి సింహాలు బోన్లో పడిస్తారు. చుట్టూ సింహాలు, సింహాల మధ్యన దానియేల్ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక్కసారి ఉన్నావేమో, చుట్టూ సమస్యలే మధ్యలో ఉంటావు కానీ భయపడకు, నీ పక్షాన యేసే ఉన్నాడు. చెప్పండి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ యేసే విడిచిపెట్టకు. ఎందుకంటే ప్రతి సమస్యకి యేసే పరిష్కారం చూపిస్తాడు. ఇంకో మడకు మనకు దానియేల్ సింహపురంలో ఉన్నాడు కానీ దానియేల్ భయపడలే. దానియేల్ ధైర్యం ఏంటంటే నా యేసే నాతో ఉన్నాడు అంతే. గాడ్ ఈజ్ విత్ మీ ఈవెన్ ఐ మీన్ ఫర్ లైఫ్ డెన్. దానియేల్ సింహపురంలో ఉన్నా దానియేల్ భయపడలేదు, జరగలేదు. యేసే ప్రార్థించేస్తే ప్రభా నీకు నేను కాపాడే ప్రభావం ప్రార్థించేస్తాను. వెంటనే సింహాల నోరు కూడా దేవుడు మోయించాడు. ఎంత గొప్ప శక్తి ముందు చూడండి. ఈరోజు సింహాల నోరు గురించి దేవుడు నీకు సహాయం చేయడా, నీ కష్టాన్ని తీర్చడా, అయితే నువ్వు చేయవలసింది ఒకటే ముమ్మోలు ప్రార్థించే యేసయ్యకు. ఎన్నిసార్లు తక్కువ చెప్పండి, ముమ్మోలు ప్రార్థించే చెప్పండి తక్కువ. ఆమె చెప్తా ఒకసారి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి చేస్తారా రెండు నుంచి. మరి ఈరోజు మంచి దాని ఇంటికే ప్రార్థన చేశాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళించారంట. ఏసారే చూస్తూ వాళ్ళకి ఎంత దించడం కాదు, మోకాల నుంచి ఆయన వైపు చేతులెత్తి ఏసే చూస్తూ ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, దేవుని సన్నిధికి వెళ్తుంది. దానియేల్ సింహపురంలో ఉన్నాడు, దానియేల్ భయపడలేదు. ఈరోజు కష్టంలో ఉన్నావు భయపడకు, బాధలో ఉన్నా భయపడకు. విడుదల చీకల సముద్రం ఏసే ఒక్కడే గుర్తుపెట్టు. హీఈస్ ద ఓన్లీ వన్ టు డెలివర్ యువర్ ప్రాబ్లమ్స్. ఆయన ఒక్కడే నీ సమస్యలు దూరం చేయగలడు, నీ కష్టం దూరం చేయగలడు, నీ ఇరుకులు దూరం చేయగలడు. కుమ్మాడుకున్నాడు అదే చూడండి మన దానియేల్ సమాధి. ఈరోజు కూడా మనం చూడగలం దానియేల్ సమాధి. ఈరోజు కూడా మనం చూడగలం బబులోను దేశంలో కుమ్మాడుకున్నాడు. పరిశుద్ధ రాజ్యంలో మనం చూసినట్లయితే దానియేలు అంటాడు నేను ఉదయం మధ్యాహ్నం చూడండి కీర్తన గ్రంథం 57:17 చూసాం ఒకసారి. చాలండి. సాయంత్రమున ఉదయమున మధ్యమున నేను ధ్యానించేదను ఆయన మొర ఆలకించెను. హల్లెలూయా. ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున నేను ధ్యానించేదను ఆయన మొర. మనం ఎప్పుడైతే యేసే ప్రార్థన చేస్తామో ఆయన మన మొర ఆలకిస్తాడు, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మన ప్రార్థన జవాబు ఇస్తాడు, ఆయన మన ప్రాంతానికి దూరము చేస్తాడు. కుమార కుమార్తె దానియేలు చేసిన మనదే ముమ్మార ప్రార్థన చేశాడు. దానియేలు ఎదిగిన తెలిపి ఇర్షలా వైపు చూస్తూ
ఏసయ్యు ఎవరికి భయపడన దానియేలు ఒక్కడికే భయపడ ఎవరికి ఏసయ్యు మాత్రమే హల్లెలూయా మన మనుషులు కాదు భయపడాల్సింది దేవుని భయపడాలి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని దగ్గర దానియేలు ఎవరొచ్చినే ఎవరికి భయపడ్డాడు దేవుని భయపడ్డాడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు రాజు చంపేశాడు తెలుసు కానీ భయపడలే ఎందుకంటే దేవుడు నా పక్షంలో ధైర్యం అంతే కుమారుడు ఈరోజు దేవుని పక్షంలో ఉన్నాడు నువ్వు సింహాల బోధ ఉన్నా సరే భయపడకు వాటి నుంచి దేవుడికి ఏం చేస్తాడు విడుదల ఇస్తాడు కుమారుడు కాబట్టి దానియేలు బట్టి మూడు విషయాలు నేర్చుకుంటాం మనం మొట్టమొదటిగా దానియేలు ప్రత్యేకించబడిన వాడు రెండోదిగా దానియేలు దర్శించిన వాడు మూడోదిగా దానియేలు దేవునికి ప్రార్థన చేసేవాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ప్రార్థన ఒకసారి అనుకుంటారు మీరు ఒకసారిగా దానియేలు చేశాను ఎన్నిసార్లు ముమ్మారు ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు కాదు ఏసీలో కూర్చున్నప్పుడు కాదు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు ఏది అనుకూలంగా లేనప్పుడు ప్రార్థన చేశాడు మనం అన్ని అనుకూలంగా ఉంటే చేస్తాం అనుకూలంగా లేకపోతే చెయ్యం చర్చలని సౌఖ్యంగా సౌఖ్యానికి ఉంటే చర్చకి వెళ్తాం సౌఖ్యానికి లేకపోతే చర్చికి వెళ్ళాం కదండి కొంత దానికి వెళ్తారు కానీ మనం వెళ్ళవచ్చు దేనికోసం దేవుని వాక్యము కొరకు హల్లెలూయా ఎక్కడైతే దేవుని వాక్యం ఎత్తబడతారో ఆ సంఘము ఎత్తబడే వధువు సంఘం ఉంటుంది వాక్యం చదివిస్తూ ఉంది సంఘము సత్యమునకు సంఘం స్తంభంగా ఉంటది ఆయన ద్వారా రాబోతూ ఉన్నాడు మెలుగు గుడి ప్రార్థన చేయాలి శోధనలో వెళ్ళడం ప్రార్థన చేయాలి పరలోకములు వెళ్ళడం ప్రార్థన చేయాలి చాలా మంది ప్రార్థన తక్కువ అయిపోతుంది దేవుడు అంటున్నాడు ఆత్మాశీలు ప్రారంభిస్తున్నాం శరీరానుసరణ ముగిస్తున్నాం వాక్యం సర్విస్తున్నాం కుమారుడు కుమార్తె ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చెంది కలిగి క్రైస్తవుడు అంటే ప్రార్థన చెంది కలిగి ఉండాలి నువ్వు అనొచ్చు పైగా నాకు ఖాళీ ఉండదండి ఎప్పుడు బిసి బిసి ఉంటారని మనసు ఉంటే ఏముంటుంది ఖచ్చితంగా ఉంటుంది మాట నువ్వు చెయ్యాలి అనుకుంటే చేయగలవు కానీ అనుకోవట్లేదు అందుకే చేయట్లేదు ఒంట్లో పోలేదు అన్నావు నాకు ఫోన్ చేస్తే ప్రార్థన చేయించుకున్నావు నువ్వు చేస్తాను ఇంట్లో మాకలు వచ్చి అయ్యారు ఒంట్లో పోలేదండి కొద్దిగా ప్రార్థన చేయను అన్నావు ఫోన్లో ప్రార్థన చేసాం మరి నీ సంగతి ఏంటి వ్యక్తిగత ప్రార్థన ఉందా నీ జీవితంలో తలుపులు వేసుకొని రహస్యం ఉందండి రహస్యంగా ప్రార్థన చేసావు మాకలు వచ్చి అది చాలా అవసరం నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ సమయం ఉన్నప్పటికీ మనుషుల కొరకు కాదు కానీ దేవుడు చూస్తానని ప్రార్థన చేయి నీకు ఒంట్లో బాగోలేనప్పుడు ప్రార్థన చేయి ఒంట్లో బాగోలేదని అన్ని పనులు చేసుకుంటున్నావు కానీ ప్రార్థన వచ్చినప్పటికి మాత్రం మోకాల నొప్పులు కాళ్ళప్పుడు గుర్తొస్తున్నాయా కుమారుడు ప్రార్థన చెంది కలిగి ఉంటేనే నీ కుటుంబంలో అద్భుతం చూడగలవు ప్రార్థన చెంది కలిగి ఉంటేనే నీ జీవితంలో ఆశ్చర్యాన్ని చూడగలవు దేవుడు అంటాడు ఫలించుడు అంటాడు దేవుడు కానీ ఫలించాలంటే మన జీవితం ఏముండాలి ప్రార్థన ఉండాలి కుమారు ముమ్మారు ప్రార్థించే కుటుంబం ప్రార్థించే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ నీ కుటుంబం ఏమవుతుంది ఆశీర్వదించబడుతుంది ఇంట్లో వంట చేస్తున్నాం పాటలు పాటలు చేస్తూ చక్కగా పాట పాటు చేస్తున్నాం వంట ఏదో మామూలు చేసేస్తున్నావా తుడుస్తున్నావు వీళ్ళు పాటలు పాటు తుడుస్తా అది బాగుండదు అక్క వచ్చి అక్కడి ముక్కలు పాటలు పాడదు అదే అక్క క్రిస్మస్ వచ్చి నేను చేరుకున్నాం కదా అక్క అనుకో ఇప్పుడు అదే టాక్ వచ్చేస్తుంది అక్క షాపింగ్ అయిపోయింది అక్క ఏమైపోయింది అయిపోయింది షాపింగ్ నేను మా స్కూల్కి వెళ్తే తిరుగుతున్నాను మా మేడం అడిగారు సార్ షాపింగ్ అయిపోయిందని ఏం షాపింగ్ ఇప్పుడు ప్రాంతంతో అయిపోతుంది షాపింగ్ అక్కడికి వెళ్ళలేదన్నా ఎవరైనా అదే మాట క్రిస్మస్ రాగా షాపింగ్ అయిపోయింది ఎవరైనా ప్రార్థించారు అడుగుతారా ఇప్పుడు వాక్యం చదువుతారో అడుగుతారు అడగరు షాపింగ్ అయిపోయింది షాపింగ్ అయిపోయింది నువ్వు ఎంత చేరుకున్నావు నేను ఎంత చేరుకున్నాను ఇద్దరు కలిస్తే అక్కడ దేవుడు శుద్ధి చెల్లించాలి
स्नान पड़कोनी वापस प्रार्थना चुनाव आशीर्वाद दानियल अदे चेस्तुन्नाडु मुम्मर येसे प्रार्थना चेस्तुन्नाडु ఆ దేశానికి అధికారిగా మారిపోయింది దానియేలు. హల్లెలూయా. శరపట్టిన వాడు బానిసగా ఉన్నవాడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన ఆత్మీయ జీవితం అంతే. అది ఫలింపు జీవితం. రాజుకి అది అంత చక్కగా జీవించాడు ఆయన. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అందుకే దానియేలు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు కూడా దానియేలు జీవించాడైతే, దానిలో బ్రతికినట్టయితే నీ జీవితం కూడా ఏమవుతుంది? ఫలించిపోతుంది. పాపకు తన కాలం ఫలించు చెట్టు వల్లే ఉండబోతుంది. ఈరోజు ఒక తీర్మాని ప్రభా రోజా జీవిస్తా నేను దానిల వల్ల జీవిస్తాను, దానిల వల్ల ప్రార్థన చేస్తాను, దానిల వల్లే ప్రత్యేకంగా ఉంటాను ప్రభా అని ఒక తీర్మానిస్తాం. ప్రార్థన చేద్దాం, తలుచు ప్రార్థన చేద్దాం. ఒక రెండు నిమిషాలు దేవుడు మాట్లాడిన విధానం బట్టి ఒక్క రెండు నిమిషాలు ప్రార్థించాడు. కుమారుడు మాట్లాడి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభావించలేదు ఆయన ప్రభా ప్రార్థన చేయలేకపోతే నా ఏమవుతాయండి? ముమ్మారు ప్రార్థన చేసిన ప్రభా దానియేలు ఆయన ప్రభా కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఎరుగు నిర్మాదిలో ఉన్నప్పుడు ప్రభా దానియేలు మోకరించి ప్రార్థన చేశారు ప్రభా. అటువంటి ప్రార్థన జీవితం మాకు కావాలి తండ్రి. ప్రార్థన నిర్లక్ష్యం వచ్చేస్తుందేమో, ప్రార్థన అంటే ప్రభా దూరంగా వెళ్ళిపోతున్నానేమో, ప్రార్థన అంటే సమీపంగా రాలేకపోతున్నానేమో ప్రభా. ఈరోజు ఇచ్చి ప్రార్థించే సమూహం తెచ్చి ప్రత్యేకంగా నీ కొరకు ప్రార్థించే సమూహం తెచ్చి దానియేలు వారే ప్రభా అపవిత్ర పరచుకోకుండా మేము అపవిత్ర పాల్పడ్డారు ఆయన. మా హృదయాన్ని పరిశుద్ధ పరచు ప్రభా, మా హృదయాన్ని కట్టునైనా ప్రార్థించేద్దాం. ఒక్క రెండు నిమిషాలు వెళ్తూ వాళ్ళ వాళ్ళ ప్రార్థన చేసుకుందాం. మీ ఆత్మించే ఒలుగుంది ప్రభా. నిర్వహించి దాని వాళ్ళే జీవించి ప్రభు దయచే ప్రభావం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొన్నిళ్ళు మనుచున్నాయే శ్రీయానికి వదలాలు ప్రభా. ఈ ఉదయం కాల సమయం మీ భక్తులు ప్రభా దాని ఎవరు మాట్లాడి ఉన్నవుతండి. నిజమే ప్రభా దాని ప్రభా ప్రత్యేకించబడిన వాడుదండి. దానియేలు నాన్న ప్రభా ఆయన ప్రార్థన పడు ఆయన దానియేలు విశ్వసించేవాడు తండ్రి ప్రభా. ఇటువంటి జీవితాలు మాకు మా సంఘానికి ప్రభా దయచేయు గాక నాయన ప్రభా. ప్రభా విన్న వాక్యం తండ్రి ఫలింప చేయండి. ఈ రోజు ప్రభా ఆ సంఘంలో ప్రార్థన వీరులు నేర్పండి ఆయన ప్రభా. ప్రార్థన బలం లేపండి. తన కుటుంబం కొరకు సంఘం కొరకు ప్రార్థన చేసే వీరు లేపండి ప్రభా. ప్రార్థన బలం లేపండి ఆయన. ఆశీర్వదించిన దీవించండి ఆయన ప్రభా. ప్రభా ఈ వాక్యం తండ్రి మంచి నిర్మాణ పండితులు మరి 30 వందలుగా 60 వందలుగా 100 వందలుగా ఫలింపు చేయండి ప్రభా. నమ్మకం సహాయం దయచేయండి ప్రభా. ప్రభా ఎన్నో వాక్యం ప్రతి జీవితంలో ఫలింపు చేస్తుంది. ఈ చిన్న ప్రార్థన అది సుందరమైన ఏసే వలసమర్పించుకుంటూ ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి.